वृक्षा नम शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्न वधनम ध्याये सर्व विघ्नोपशांतये। प्रियास टीवी प्रेक्षकులకు కాలచక్ర డైరీ విశ్లేషణ నమస్కారములతో ఈ కాలచక్ర డైరీ కాలచక్ర గమనం కాలచక్రంలో గ్రహాల యొక్క సంపుటి గ్రహాల యొక్క గమనాన్ని మనం ఈ రోజు అనగా 14/2/2021 తేదీ నుండి మనం 22/2/2021 తేదీ అనగా శనివారం వరకు ఈ యొక్క గ్రహాల యొక్క సంపుటి గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని గోచార ఫలితాల్ని మనం విశ్లేషించుకుందాం। ఇది విశ్లేషణ మాత్రమే, గోచారం వేరు, గ్రహబలం వేరు, గ్రహబలం వేరు, ఈ మూడు అన్వయించుకొని జ్యోతిష్ శాస్త్రం చెప్పాలి। నేను ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి అన్ని ఎపిసోడ్లలో కూడా ఒక గోచార బలం బాగుంటే గ్రహబలంను కూడా అన్వయించుకొని ఆ తద్వారా గ్రహబలం గోచారం బాగున్నట్లయితే ఆ దిశ కూడా బాగుంటుంది కాబట్టి దాన్ని గ్రహబలం కూడా అన్వయించుకొని ఈ మూడు వేరే చేసుకొని మనం జాతకాలను జాతకుని యొక్క పరిస్థితుల్ని తెలియజేయాలి। కానీ గోచార ఫలితాలు అనేవి ఇప్పుడు మన గ్రహాల యొక్క సంపుటి ఏ విధంగా ఉంది, ఈ రోజున ఏ విధంగా ఉంది, ఈ వారం రోజుల్లో ఏ విధంగా ఈ గ్రహాల సంపుటి ఉంటుంది అనేటువంటి దాన్ని వేరేజ్ వేసుకుంటూ గ్రహాల యొక్క సంపుటి గగనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గోచార ఫలితాలను మనం చెబుతున్నాం। అయితే ఈ గోచార ఫలితాల్లో ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే గురువు శని రాహు కేతువులు అట్లాగే కుజుడి యొక్క ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని గోచార ఫలితాలు మెయిన్ గా మనం అన్వయించుకోవాలి। అయితే చూశారు కదా కుజుడు అనేటువంటి వాడు స్వక్షేత్రంలో అంటే మేషరాశిలో ఉన్నాడు। ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల యొక్క సంపుటిని చూసుకున్నట్లయితే మేషరాశిలో కుజుడు ఉన్నాడు, వృషభ రాశిలో రాహు ఉన్నాడు, తదుపరి మనకి కేతువు వృశ్చిక రాశిలో ఉన్నాడు, మకర రాశిలో శని బుధ గురు శుక్రులు నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలో ఉన్నాయి, రవి చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు। మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ వారంలో ఈ యొక్క గ్రహాల యొక్క సంపుటిని బేరేజ్ వేసుకుంటూ మనం గోచార ఫలితాన్ని అన్వయించుకోవాలి। ప్రస్తుతం మనం చూసినట్లయితే కుజుడి యొక్క ఎఫెక్ట్, కుజుడు అంటే ఆయన కాలచక్రంలో చాలా పవిత్రమైనటువంటి మంచి స్థాన మంచి గమనాన్ని ఆయన పొందుపరుస్తూ ఉంటాడు। కుజుడు ఒక మిలిటరీ మ్యాన్, ఒక డిసిప్లైన్, ఆయన ఎక్కడున్నాడు, కుజుడు మేషరాశిలో ఉన్నాడు। మేషరాశిలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఆ మేషరాశిలో అప్పుడే 40 రోజుల నుంచి మేషరాశిలో ఉన్నాడు, 40 రోజులు ఉంటాడు, అప్పుడే ఇప్పటికి రేపు 20వ తారీఖు నాటికి మేషంలోంచి తప్పుకుని రాహులోకి వస్తాడు। ఈ 40 రోజులు కూడా మనం చూసాం మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కుజుడి ప్రభావం వల్ల ఈ రాష్ట్రంలో ఎన్నికల యొక్క హడావిడి ఎట్లా ఉంది, అధికార పార్టీ వారికి, ప్రతిపక్ష పార్టీ వారికి, అట్లాగే ఈ సిఈసీ వారికి ఏ విధమైనటువంటి అవాంతరాలు ఒకరు ఒకరు అన్వయించుకోకుండా ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాం। ఇవంతా కూడా ఈ గోచార ఫలితం, కుజుడి యొక్క గోచార ఫలితం। కుజుడు స్వక్షేత్రంలో వాళ్ళ సొంత ఇంట్లో మేషరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ 40 రోజులు కూడా చాలా ఒత్తిడి, అకాల విరోధము, ఒకరికి ఒకరికి అతకపోవటం, ఇవన్నీ కూడా ఈ గోచార దోషాల వల్ల కలుగుతాయి। రేపు 20వ తారీఖు సాయంత్రం 4 గంటల తర్వాత కుజుడు ఆ మేషరాశి నుంచి వృషభ రాశికి వచ్చేస్తున్నాడు, అంటే ప్రశాంతత ఏర్పడుతుంది, ఎలక్షన్స్ అయిపోతాయి, అన్ని అయిపోతాయి, ఒకరికి ఒకరు సంబంధం ఉండదు, మరి ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతుంది। తదుపరి మళ్ళీ కుజుడు మనకి మేష నుంచి ధనస్థానంలో ఉన్నా కూడా కొద్ది ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడతాయి, అంటే తర్వాత ఎన్నికలు కూడా మళ్ళీ వస్తాయి, మేము చూస్తున్నాం। అందుచేత మనం ఈ కుజుడిని దృష్టిలో పెట్టుకుని మన యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితిని మనం అన్వయించుకోవాలి। ముందుగా మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలని తీసుకున్నట్లయితే మనం ముందుగా ఇప్పుడు మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఈ వారం ఎట్లా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా శాంతిని చేసుకోవాలి అనేటిది దృష్టిలో పెట్టుకుని కుజ మన మేషరాశి యొక్క ఫలితాన్ని తెలుసుకుందాం। మరి మేషరాశి వారు స్వక్షేత్రము సొంతింటిలో జన్మల్లో కుజుడు ఉన్నాడు, జన్మ కుజుడు అష్ట కష్టాలు పెడతాడు, అంత యోగకారకత్వం కాదు, ఏ పని కూడా ముందుకెళ్ళదు, అకాల విరోధము, మరి రక్త దర్శనం ఇట్లాంటివన్నీ చేస్తాడు, అట్లాగే
రెండో స్థానంలో రాహు ఉన్నాడు. రెండో స్థానంలో రాహు అంటే మీకు అది కూడా మాట పట్టింపు, మాట పట్టింపు వల్ల అనేకమైనటువంటి విభేదాలు రావటం, ఒకరి ఒకరి విషయాలు ఒకరు పొద్దు పొత్తుకుపోవటం, ఇలాంటి ఈ యొక్క తడబాటు మాట తడబాటు ఇవన్నీ ఉండడం వల్ల మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి. ఇకపోతే వృత్తి స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి. అది అంటే పదవ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి, శుక్రుడు, బుధుడు, గురుడు, శని. అంటే శని స్వక్షేత్రంలో ఉన్నాడు, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడు వీళ్ళని వాడు పాడు చేసుకోడు. కానీ గురుడు పదవ స్థానం అంతగా యోగించేటువంటి స్థానం కాదు. తొమ్మిదవ స్థానం చాలా యోగిస్తుంది తప్ప పదవ స్థానం అంతగా యోగించదు. అట్లాగే ఏ పదవ స్థానంలో మేషరాశి వారికి పదవ స్థానంలో శని కూడా అంతగా యోగించడు. కాబట్టి ఈ వారం శని గురువు కూడా అంత యోగంగా యోగకారకంగా లేదు కాబట్టి మీరు మరి ఈ శివాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం, అమ్మవారికి కుంకుమ పూజ ఇలాంటి ఏదో ఒక కార్యక్రమాలు ఈ వారంలో చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే కొన్ని అవాంతరాలు తప్పుతాయి. అంటే యాక్సిడెంట్ అవ్వాల్సింది ముందుకొచ్చుకుంటుంది. యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు, కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమం అవరోధాలు రావటం, అది చాలా పెద్ద అవరోధం వల్ల కొద్దిగా ఈ యాక్సిడెంట్ ముళ్ళు గుచ్చుకునే విధంగా ఎంతో కొంత జరగక తప్పదు, కానీ ముళ్ళు గుచ్చుకునే పర్లేదని ముళ్ళు తీసుకుంటారు. అట్లా ఉంటుంది కాబట్టి మీరు శివాభిషేకం చేయటం అనేది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించడం అనేది చాలా ముఖ్యం. ఆ విధంగా చేసుకుని ముందుకు వెళ్ళాలని మరి ఈ మేషరాశి వారిని కోరుతూ మేషరాశి వారి ఈ యొక్క నా యొక్క సూచనలు పాటిస్తారని కోరుతున్నాను. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లగ్నంలో రాహు ఉన్నాడు, అంటే జన్మంలో రాహు ఉన్నాడు, లగ్నం కాదు జన్మంలో రాహు ఉన్నాడు. జన్మ రాహువు కూడా వాడు తడబడ మాట తడబడి అనేకమైన అనారోగ్య కార్యక్రమాలు చేయడానికి, తర్వాత మోసపోవటం, డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటేనే ఇవ్వటం వల్ల మోసపోతారు. కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురుడు ఉన్నాడు, చాలా బ్రహ్మాండమైన స్థానం అది. తొమ్మిదవ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి లక్ష దోషాలు నివృత్తి చేస్తాడు. కాబట్టి ఏ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి. ఎన్నికల్లో గెలుస్తారు, ఎన్నికల్లో మీ సత్తా చూపిస్తారు. అంటే ఏమీ లేదనుకున్నటువంటి మీకు ఈ గురుడు యొక్క ప్రభావం వల్ల శని కూడా తొమ్మిదవ స్థానము భాగ్యస్థానంలో ఉంటాడు. కానీ భాగ్యస్థానం అంత మంచిది, అంత చెడ్డ కాదు. భాగ్యస్థానం అంత చెడ్డ కాదు శని కూడా. కానీ గురుడు చాలా బలమైన వాడు కాబట్టి గురుడు వృషభ రాశి వారికి ఈ యొక్క విజయాన్ని కలగజేయడానికి దోహదపడతాడు. కాబట్టి మరి తొమ్మిదవ స్థానంలో శని ఉన్నాడు, తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, తొమ్మిదవ స్థానంలో బుధుడు ఉన్నాడు. అట్లాగే మీకు రవిచంద్రులు కూడా, రవిచంద్రులు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఈ వారం అంతా కూడా మంచి సుందరమైన భవనాల్లో నివాసం ఉండటం లేదా ప్రయాణాలు చేసే మంచి మంచి వారి ఇంటికి వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తాడు. రవిచంద్రు యొక్క కలిక అంటే రవిచంద్రుడు సూర్యచంద్రుడు ఇద్దరు కలిశారంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ సూర్యచంద్రులు ఈ వారం అంతా కలిసి ఉన్నారు కాబట్టి మీరు చేసేటువంటి ప్రయాణాలు కానీ మీరు చేసేటువంటి మీరు వెళ్ళేటువంటి వారి ఇంటికి వారి ఇల్లు కూడా మీరు వెళ్ళేటువంటి ఎవరైతే బంధువులు ఇంటికి వెళ్తారో ఆ బంధువుల ఇల్లు రమ్యంగా ఉంటుంది, ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు. అంచేత ఈ సంవత్సరం ఈ వారం వృషభ రాశి వారికి మీరు అనుకున్నంత చెడ్డది కాదు. ఈ వారం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ముగుస్తుంది కాబట్టి మరి వారు కూడా ఎంతో ఏంటంటే శని కొన్ని కొన్ని గ్రహాలు వేయి స్థానంలో కుజుడు ఉన్నాడు. వేయి స్థానంలో కుజుడు ఉంటే చాలా దెబ్బేస్తాడు, క్రయ విక్రయాలు ముందుకు వెళ్ళలేరు, అనేకమైనటువంటి అవరోధాలు వస్తాయి. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయించడం, అట్లాగే ఈశ్వరాభిషేకం చేయటం అనేది చాలా ముఖ్యంగా గమనించాలి. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి అష్టమ శని దోషం, అష్టమ గురుదోషం, అష్టమ రవిదోషం, అష్టమ రవి దోషం కాదు కాబట్టి కాదు, కానీ బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు, శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు. మరి రవిచంద్రులు చక్కగా భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇక్కడ చూసారా మిథున స్థానం, మిథున రాశి వారికి కొన్ని గురుడు బాగోపోయినప్పటికీ కూడా, శని బాగోపోయినప్పటికీ కూడా, అష్టమ శని దోషము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారికి రవిచంద్రుల యొక్క కలయిక వల్ల విజయాన్ని ముందుకు దూసుకుపోతూ ఉంటారు.
ఎలక్షన్స్ లో కూడా ఊహించని దానికంటే ఎక్కువగా ఊహించని వాటికి వస్తూ ఉంటాయి. అంచేత మిథున రాశి వారికి ఈ వారము రవిచంద్రుల యొక్క కలయిక, అట్లాగే పదకొండింట వీరికి యోగ కారణం ఏంటంటే పదకొండింట కుజుడు ఉన్నాడు. రేపు 21వ తారీఖు వరకు మిథున రాశి వారికి పదకొండింట కుజుడు చాలా యోగ కారకుడు. శని బాగోపోయినప్పటికీ కూడా, గురుడు బాగోపోయినప్పటికీ కూడా ఈ యొక్క గురుడు యొక్క పదకొండింటి కుజుడు ఉన్న వల్ల అన్ని దూసుకుపోతారు వీళ్ళు. అన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి అంతగా ఏమి చేయదు. ఇది గోచార బలం. అదే గ్రహబలం కూడా బాగుంటే వాళ్ళు సత్తా చూపిస్తూ ఉంటారు అన్నమాట ప్రతి దాంట్లో కూడా. అంచేత మిథున రాశి వారికి ఈ వారం ఇబ్బంది లేదు. కానీ గురు అష్టమ గురు దోషం, అష్టమ శని దోషం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క దీపారాధన, అట్లాగే మరి ఈశ్వరాభిషేకం, అమ్మవారికి దుర్గాదేవికి ఏదన్నా ఒక చీర పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మీకు కొన్ని అవాంతరాలు తొలగిపోయి మంచిగా ఉండడానికి వీలు పడుతుంది. కాబట్టి మిథున రాశి వారు మరి ఈ యొక్క సలహాలు పాటిస్తారని కోరుకుంటున్నాను. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శని సప్తమ స్థానంలో ఉన్నాడు. శని సప్తమ స్థానం అంటే చాలా చెడ్డ స్థానం, రాజదండన. ఉద్యోగస్తులకైతే లేనిపోని మాట పట్టి మాటలు వచ్చి మాట పడేటువంటి విధానం ఉంటుంది. అట్లాగే ఏ పని ముందుకు వెళ్ళదు. కానీ గురుడు యోగకారకుడు అవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు అన్ని కూడా సముద్రంలో పాడేసినప్పటికీ కూడా కొట్టుకొచ్చేస్తారు, ఏదో విధంగా ఇదికొచ్చేస్తారు. కాబట్టి గురుడు చాలా బలంగా ఉన్నాడు, శని బాగోలేదు. కర్కాటక రాశి వారికి సప్తమ శని అనేది రాజదండన, అధికారుల యొక్క అండ లేకుండా. తర్వాత ఏసీబీ ట్రాప్స్ ఉంటాయి, చాలా జాగ్రత్త అవసరం కర్కాటక రాశి వారు. అంచేత ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క పూజ చేయించుకోవాలి, ఈశ్వరాభిషేకం చేయించుకోవాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే చంద్రుడు కూడా మీకు కుంభంలో ఉన్నాడు, రవిచంద్రులు కుంభంలో ఉన్నారు. అష్టమ చంద్రుడు, అష్టమ రవి చాలా అష్ట కష్టాలు పెడతాడు. అష్టమ చంద్రుడు థైరాయిడ్ కలుగజేస్తాడు, తర్వాత టాన్సల్స్ క్రియేట్ చేస్తాడు, మూల సంఖ్యకి కారకత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త అవసరం. అష్టమ చంద్రుడు ఈ టాన్సల్స్ అనేటువంటిది, తర్వాత గొంతుకి సంబంధించిన వ్యాధులు రావటం, ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త అవసరం, ఆరోగ్యంలో కూడా మీరు జాగ్రత్త పడాలి. తర్వాత ఔషధ సేవ చాలా ముఖ్యం. ఈ మరి చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు కూడా మంచిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ వారం కర్కాటక రాశి వారు ఈ వారం అంతా కూడా మాంసాహారాన్ని భుజించడం అంత శ్రేయస్కరం కాదు. శాకాహారం తీసుకుని ముందుకెళ్తే మీరు చాలా ఆరోగ్యపరంగా ఉంటారు. కాబట్టి ఆరోగ్యం ఎందుకంటే చంద్రుడు చాలా అష్టమ చంద్రుడు అష్టమ రవి సప్తమ శని ఈ మూడు గ్రహాలు మిమ్మల్ని ఆరోగ్యపరంగా చాలా కొంగ తీసేస్తాడు. చాలా జాగ్రత్త అవసరం. కాబట్టి రాహుకేతువులు పూజ చేసుకోవటం, తద్వారా మీరు ఉపశాంతి పొందుతారని కర్కాటక వారికి హెచ్చరిస్తూ తదుపరి సింహరాశి. సింహరాశి వారికి శని ఆరింటున్నాడు, ఐశ్వర్య ప్రదాత. చాలా అన్ని అటు ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతాడు, ఆరోగ్యాన్ని పెంచుతాడు, అన్నీ చేస్తాడు. కానీ గురుడు మాత్రం సష్టమ స్థానంలో ఉన్నాడు, రోగ స్థానంలో ఉన్నాడు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తాడు. కానీ శని స్వక్షేత్రంలో ఉన్నాడు, వాడు ఆరింట ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఏమీ కూడా గురుని మీద కదలనివ్వడు. బృహస్పతిని నా ఇంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి విధానంగా చెబుతూ ఆ గురుడు చేసేటువంటి చేష్టలన్నీ కూడా కట్టుదిట్టం చేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఏ విధమైన అపకారం జరగదు. చేసేటువంటి పనులకు ముందుకెళ్ళడానికి చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఏమైనప్పటికీ కూడా శని ఆరింట రోగ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కాబట్టి మరి మీరు కూడా భగవంతుని యొక్క మించినటువంటిది ఏమీ లేదు. భగవద్ ధ్యానాన్ని అలాగే శివపంచాక్షరి చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం. తర్వాత ఈ సింహరాశి వారు సాధ్యమైనంత వరకు ఈ కుజుడు కూడా అంత ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి మీరు ఈ కందులు దానం ఇవ్వటం, తద్వారా కొన్ని ఆరోగ్యంలో భంగపడకుండా ఉండటం, ఏ విషయంలోనూ కూడా భంగపడకుండా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సింహరాశి వారు కందులు దానం ఇవ్వండి,
కుజుడికి మీకు మంచి జరుగుతుంది. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి గురుడు చక్కగా పంచమ స్థానంలో ఉన్నాడు, కానీ శని పంచమ స్థానంలో ఉన్నాడు. శని అర్ధాష్టమ స్థానం అయితే చెడ్డ, గాని పంచమ స్థానం చెడ్డ కాదు, మంచి కాదు. ఏమైనా అది తటస్థంగా ఉంటాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ గురుడు చాలా ప్రబల యోగ కారకుడు, వివాహాలు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈ కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ప్రబలమైనటువంటి యోగం అని చెప్పాలి. కన్యారాశి వారు వారు ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా చాలా చాలా ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది. గురుడు చాలా ముందుండి నడిపిస్తాడు. బృహస్పతి చాలా మంచిగా ఉన్నాడు. ఇకపోతే కన్యా తుల వృచ్చిక ధనుసు మకర కుంభ మీన మేష వృషభ మేషం అంటే అర్ధ అష్టమ 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 కుజు దోషం ఉంది. అష్టమ కుజు దోషం అంటే చాలా అష్ట కష్టాలు పెడతాడు వాడు. అనేకమైనటువంటి మాట పట్టింపులు మాట పడతారు అనవసరంగా. మీరు చేయనటువంటి కార్యక్రమాల మీద మాట పడడం వల్ల మనశ్శాంతికి లోపం కలుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటం, ఆ విధంగా మరి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసన్నం చేసినట్లయితే కొన్ని కొన్ని నీలాప నిందలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా మీరు ముందుకెళ్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక తులారాశి వారికి మీకు తెలుసు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, నాలుగింట అందరూ నాలుగింట ఉన్నారు. కాబట్టి అర్ధాష్టమ శని దోషము, అర్ధాష్టమ గురు దోషము చాలా భయానకమైనటువంటి అది ఇది. అయినప్పటికీ కూడా ఇప్పుడు తులారాశి వారికి మళ్ళీ సప్తమ స్థానంలో కులి ఉన్నాడు వాడు, అతను కూడా చాలా అపకారే. అంటే భార్య కానీ భర్త కానీ అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అంతా కూడా మీకు రోజు ఏదో గొడవ, ఎక్కడికి వెళ్ళినా పని కాకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు కంపల్సరీగా తులారాశి వారు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడకుండా ఉండటం మంచిది. ఏది మాట్లాడినా మీరు తప్పు అంటారు, అది దాంట్లో దృష్టిలో పెట్టుకోండి. మరి ఈశ్వరాభిషేకం చేయించండి, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయండి, అమ్మవారిని దర్శించండి, బాబా గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు మీరు ఈ వారం అంతా కూడా 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా కొంతలో కొంత ఉపశాంతి కలుగుతుంది. యాక్సిడెంట్ అవ్వాల్సింది ముళ్ళుగుచ్చుకుంటుంది, ముళ్ళుగుచ్చుకోక తప్పదు. కాబట్టి తులారాశి వారు కొంచెం కడు జాగ్రత్తతో ప్రవర్తించాలి. మాట తాళవేయటం, నోటికి తాళవేయటం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి శని తృతీయంలో ఉన్నాడు గోచార ఫలితం ప్రకారం. కాబట్టి సంపద శని చాలా యోగకారకుడు, అలాగే గురుడు కూడా తృతీయంలో ఉన్నాడు. వాడు ప్రజా సంబంధమైన కార్యక్రమాలు చక్కబెడతాడు. కాబట్టి గురు శని ఇద్దరు కూడా మంచిగా ఉన్నారు. మీకు ఏ విధమైనటువంటి అపకారం కానీ ఏమి చేయకుండానే ఈ తులా వృశ్చిక రాశి వారికి మంచి జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇటు గురుడు, తర్వాత శని, శని చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి మీరు నష్టద్రవ్య లాభం ఉంది మీకు. ఏదైనా పొలాలు కొంటే ఆ రేట్లు పెరుగుతాయి. అట్లాగే ఉద్యోగంలో కూడా మీకు మీ మాటకు పట్టింపు, మీ మాటకి విలువ ఉంటుంది, అధికారుల మనం ఉంటుంది. తర్వాత వృత్తిలో కూడా ముందుకు పోతారు విద్యార్థులు, మంచి మంచి మార్కులతో జయాన్ని అనుభవిస్తారు. కాబట్టి వృత్తిక రాశి వారికి ఈ వారం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భయపడవలసిన పని లేదు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఏం నేర్చిన ప్రభావం, ఏం నేర్చిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా రెండవ స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు చాలా మంచిగా ఉంటాడు. కాబట్టి గురుడు వల్ల మీకు అపకారం ఉండదు. అలాగే ఏళ్ళనాడుసరి ప్రభావం వల్ల యాక్సిడెంట్ అవడానికి కొంచెం దారి తీస్తుంది. జాగ్రత్తగా ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. తర్వాత మీరు మోటార్ సైకిల్ నడపడం, 4 చక్రాల వాహనాలు కూడా నడపడం అనేది మానాలి ఈ వారం అంతా కూడా. ఎందుకంటే ఏళ్ళనాడు శనిలో ఎప్పుడు కాటేద్దామని చూస్తున్నాడు, కానీ గురుడు కాపాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆ విధంగా గురుడు యొక్క బృహస్పతి యొక్క ఆశ అండదండలు ఉండడం వల్ల మీరు గట్టెక్కగలుగుతున్నారు. ఏమైనా ఈ వారం మాత్రం మీరు తప్పించుకోవడం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి మరి శివాభిషేకం చేసుకుంటూ, ఈశ్వరాభిషేకం చేసుకుంటూ ముందుకెళ్తారని ఈ యొక్క ధనుసు రాశి వారిని కోరుకుంటున్నారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముసలి నీటిలో ముసలి పొట్టులాగా ఉంటారు. మీ పొట్టుదల ఎక్కువగా ఉంటుంది.
బాధిస్తారు. కానీ శని స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు, సొంత ఇంట్లో గురుడు కూడా జన్మలో ఉన్నాడు. జన్మ గురుడు మీకు మీ మాటకి పట్టింపు, మీ పట్టింపు ఉండడం వల్ల మీ మాటకి విలువ లేకుండా పోతుంది. తద్వారా మీరు వేసేటువంటి ప్రతి అడుగు కూడా తప్పటడుగే అంటారు. కాబట్టి జాగ్రత్త అవసరం. ఈ వారం కొంచెం అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉంటూ మాట్లాడే తీరును కూడా మార్చుకోవాలి. ఏ కార్యక్రమం చేపట్టడానికి వీల్లేదు. ఎంతో ఏళ్ళనాటి మీకు జన్మ ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ కూడా జన్మంలో ఉన్నటువంటి శని ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు. కొంతమందికి కరోనా తిరగబెడుతుంది. ఈ వారంలో మీరు కరోనా ఇంజెక్షన్ చేయించుకోవడం మకర రాశి వారికి అంత మంచిది కాదు. జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇప్పుడు గురుడు కొద్దిగా వీక్ అయ్యాడు. మీకు మొన్నటి వరకు గురుడు ధనస్థానం వాక్స్థానంలో చాలా బలంగా ఉన్నాడు. రెండు రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి రేపు 4/4/2021 తర్వాత గురుడు కూడా మీకు మారిపోతాడు. కాబట్టి దగ్గరకు వచ్చేసాడు గురుడు. గురుడు యొక్క కాలం దగ్గరకు వచ్చేసింది. అతను ఇప్పటి వరకు శరీరం ఆపగలిగాడు, ఇంకా ఆపలేడు. కాబట్టి ఈ వారంలో మీకు కరోనా ఇంజెక్షన్లు ఎవరన్నా వయసు చేసినా అది మంచిది కాదు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం తీసుకోవాలి. జాగ్రత్త కరోనా విషయంలో ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుచేత ఈశ్వరాభిషేకం తప్పనిసరి. శ్రీశైలం వెళ్ళండి. శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ యొక్క లింగాన్ని చూసినట్లయితే మీకు అనారోగ్య విషయాలన్నీ కూడా తప్పుతాయి. కాబట్టి ఈ విషయాలు గ్రహించి ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరడమైంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి శని వేయి స్థానంలో ఉన్నాడు. అంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. వేయి స్థానంలోనే గురుడు ఉన్నాడు. కాబట్టి మీరు కూడా కుంభ శని శని మకర రాశి వారు కుంభరాశి వారికి ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మకరానికి అధిపతి శని, కుంభానికి అధిపతి శని. కానీ ఈ కుంభానికి వేయి స్థానంలో శని గురువులు ఇద్దరు ఉన్నారు. అంటే ఖర్చు అన్నమాట, విపరీతమైన ఖర్చు అవుతుంది. మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పని చేసినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త అవసరంగా ఉండాలి. జాగ్రత్తతో ముందుకెళ్ళాలి. తర్వాత ప్రయాణాలు తగ్గించాలి. వారం అంతా కూడా శుభాభిషేకం చేయండి. అలాగే ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి. మరి విజయవాడ వారైతే మోపుదేవి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. తదుపరి అమ్మవారిని దర్శించండి. కుంకుమ పూజ చేయించండి. ఇలాంటి కార్యక్రమ దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసినట్లయితే సాధ్యమైనంత వరకు మీకు యాక్సిడెంట్ అవ్వాల్సింది ములుగుచ్చుకుంటుంది. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తతో మెలుకులు పాటిస్తూ ఏ పని చేసినా కొద్దిగా స్పీడ్గా వెళ్లకుండా ఉండటం మంచిదని ఇందు మూలంగా మీకు తెలియజేయడమైంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి శని ఏకాదశంలో ఉన్నాడు, బ్రహ్మాండమైన స్థానంలో ఉన్నాడు. ఈ వారం అంతా కూడా మీరు పట్టింది బంగారం. ఏ పని చేసినా ముందుకెళ్ళడానికి శని చాలా సహకరిస్తాడు. తర్వాత మీరు ఎలక్షన్స్లో విజయం సాధిస్తారు, సీట్లు వస్తాయి, మీరు అనుకున్నటువంటి స్థానానికి మీరు అధిపతి కాగలుగుతారు. ఎందుకంటే శని చాలా ఐశ్వర్య ఏకాదశంలో ఉన్నాడు. రాజకీయ ప్రాబల్యం బాగా ఉంటుంది. గురుడు కూడా 11 లాభస్థానంలో ఉన్నాడు. తర్వాత మీకు వేయి స్థానంలో రవిచంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు చక్కగా. కాబట్టి మీనరాశి వారు ఈ వారం మరి ముందుకు దూసుకు వెళ్ళవలసిన పరిస్థితి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏమైనా చేయాలనుకున్న కార్యక్రమాలు ఈ వారంలో తలపెట్టాలి. ఎందుకంటే మాఘమాసం అనేది, మాఘమాసం వచ్చిందంటే చాలా మంచి మాసం ఇది. ఈ నెల నుంచి స్టార్ట్ అయింది, 12 నుంచి మాఘమాసం స్టార్ట్ అయింది. కానీ మనం ఒక దురదృష్టవశాత్తు మాఘమాసం అంటే మీకు పాటలు కూడా విని ఉంటారు, మాఘమాసం వచ్చింది పెళ్ళిళ్ళు ఏం చేసుకుంటు. కానీ ఈ మన దురదృష్టం ఈ ఈ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో 839 క్రిందట ఈ విధంగా ఈ 2021 వచ్చినటువంటి ఫిబ్రవరి మాసంలో మాసం 4 ఆదివారాలు, 4 శనివారాలు, 4 ఆదివారాలు, 4 బుధవారాలు, 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు, 4 సోమవారాలు ఈ విధంగా 839 కిందట వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే ఫిబ్రవరి మాసంలో ఎవరైతే పుడతారో ఇవాళ 13 ఇవాళ పుట్టిన వాళ్ళ యొక్క జాతకాలు చూస్తే చాలా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి, అంటే అక్కడ గోచారం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో 13 నుంచి పుట్టిన 13 నుంచి ఇవాళ నుంచి 28 లోపల పుట్టిన వారు, అంటే యాక్చువల్గా ఫిబ్రవరి మాసంలో పుట్టిన వాళ్ళందరికీ యోగం ఉంటుంది. కానీ ఈవేళ మాఘమాసం నిన్న నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసంలో శుక్ర పౌర్ణమి ఉండడం వల్ల, అంటే రేపు 17 వరకు
మనకి మూడం 12వ తారీఖు వరకు 11వ తారీఖు ఫిబ్రవరి వరకు మూడం ఉంది గురు మూడం ఉంది ఈ 12 13 14 మాత్రమే పెళ్లి ముహూర్తాలు గృహ ప్రవేశాల ముహూర్తాలు మాఘమాసంలో ఈ మూడు రోజులు మాత్రమే ఉంటాయి తదుపరి మళ్ళీ మనకి మే 12 వరకు ముహూర్తాలు లేవు అలానే పెళ్ళిళ్ళను గృహ ప్రవేశాలు తప్ప మిగిలినటువంటి కార్యక్రమాలు పెళ్లి చూపులు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు కాబట్టి చూడండి మాఘమాసంలో వైశాఖ మాసంలో బ్రహ్మాండమైన రోజులు అవి కానీ మనకి ఆ యోగం లేకుండా చేసేసింది అంటే కాలచక్ర గమనం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి కాలచక్రం యొక్క గమనాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫిబ్రవరి మాసం ఒకసారి వెరిఫై చేయండి మీరు క్యాలెండర్ చూడండి నాలుగు మీకు ప్రతి ఆదివారం నాలుగు ఆదివారాలు వస్తాయి నాలుగు శనివారాలు వస్తాయి నాలుగు శుక్రవారాలు వస్తాయి నాలుగు గురువారాలు వస్తాయి నాలుగు బుధవారాలు వస్తాయి నాలుగు మంగళవారాలు వస్తాయి నాలుగు సోమవారాలు వస్తాయి నాలుగు ఆదివారాలు వస్తాయి దిస్ ఈస్ ఎ రికార్డ్ ఒకసారి వెరిఫై చేసుకోండి ఈ వారంలో చాలా ప్రబలమైనటువంటి యోగం ఈ మీనరాశి వారికి ఎందుకు చెప్తానంటే ఈ మీనరాశిలో ఫిబ్రవరి నెలలో మీకు యోగం కలగబోతోంది మీరు ఏ పని చేసినా చాలా ప్రబలమైనటువంటి యోగం పని ప్రారంభించండి మీరు అనుభవించండి టైం బాగున్నప్పుడు మనం ఏం చేయలేము టైం బాగున్నప్పుడు మనం దాన్ని అవకాశంగా తీసుకుని ముందుకెళ్ళడానికి స్టెప్స్ వేయాలి అదే గోచార ఫలితం యొక్క ముఖ్య ఉద్దేశం గోచార ఫలితాన్ని అందరికీ కూడా ఒకటే అనుకుంటారు కానీ ఒక్కొక్క రాశికి ఈ గమనాల యొక్క ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని మన మీద ఇంపాక్ట్ అవుతుంది మన మీద పడి మనల్ని బలోపేతం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా మరి ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రేయస్ టీవీస్ వారికి నమస్కారాలు తెలియజేస్తూ